ఆవిడ ఒక రాజకీయ నాయకురాలుగా చాలా మందికి తెలుసు, కానీ ఒక సాహితీవేత్తగా ఒక రచయిత్రగా కొంతమందికే తెలుసు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సతీమణి, శ్రీమతి నందమూరి లక్ష్మీకాంత్ గారు ఈరోజు మన మధ్య ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు ఈరోజు రావడానికి. లక్ష్మీభారత్ గారు, రామారావు గారికి ఆ రోజు జరిగిన అన్యాయం అందరికీ తెలుసు. ఆ సమయంలో చంద్రబాబు గారు ఢీకొని ఒక పార్టీ స్థాపించి, ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించి 96 ఎలక్షన్లో 11% పై చిలుకు ఓట్లు ఆవిడ గెలుచుకున్నారు, ఒక కొత్త గుర్తుపై. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆయన్ని ఢీకొనే శక్తి లేకుండా పోయింది. అయినా తను శంకరాభరణంలో శంకర శాస్త్రిలాగా, శంకర శాస్త్రి గారు ఎలా అయితే నాలుగు గోడలే అక్కడ ఉన్నటువంటి క్రిమి కీటకాలే తమ యొక్క తన ఆడియన్స్ అని చెప్పేసి సంగీతాన్ని సాధన చేశారు, ఆవిడ ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారి పైన ఎవరు పోరాడినా వాళ్ళకి అండగా ఆవిడ నిలుచుకున్నారు. లక్ష్మీభారత్ గారు 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికే రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పథకాలు కావచ్చు, ఆయన పనితీరు కావచ్చు, ఆవిడ ఎప్పుడు కూడా పొగుడుతూనే ఉన్నారు. ఏ అవకాశం వచ్చినా రాజశేఖర రెడ్డి గారి గురించి, ఆయన ప్రజల పట్ల ఆయనకున్నటువంటి అభిమానము, ప్రజలకి ఆయన ఏదో చేయాలన్నటువంటి తపన ఆవిడ ఎప్పుడు కూడా పత్రికా ముఖంగా కావచ్చు, టీవీ మాధ్యమాల్లో కావచ్చు పొగుడుతూనే ఉన్నారు. పాదయాత్ర కూడా వెళ్ళి సాంఘీభావం పండించారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయం, రాష్ట్రానికి 33 మంది ఎంపీలని రాష్ట్ర ప్రజలు రాజశేఖర రెడ్డి వల్ల గెలిపిస్తే రాష్ట్ర ప్రజలని నిర్లక్ష్యం చేసినటువంటి తీరును చూసి చెలించి జగన్మోహన్ రెడ్డి గారి అన్యాయానికి నేను కూడా ఆయనకు అండగా ఉండాలి అని తలచి ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జనరల్ సెక్రటరీగా, ఈరోజు పార్టీకి టీవీ మాధ్యమాల్లో ఒక ప్రముఖ ప్రధాన గొంతుకగా, మీడియాలో తెలుగుదేశం పార్టీ వాదనలు అయితేమి, ఒక పార్టీ యొక్క విధి విధానాలని వివరించడం అయితేమి, ఈరోజు ఎంతో క్రియాశీలక భూమిక పోషిస్తున్నారు. అటువంటి లక్ష్మీభారత్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు, చాలా సంతోషం. రేపు రాబోయే ఎన్నికల్లో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అలాగే నందమూరి తారక రామారావు గారి దీవెనలతో మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, చంద్రబాబు నాయుడు గారు భరతం పడతారు అని లక్ష్మీభారత్ గారు చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్మీభారత్ గారికి కరణ నిజం చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.